విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ ఇద్దరూ సూపర్ స్టార్సే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో వీళ్ళిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నారు. ఇద్దరి మధ్య ఛాలెంజ్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ స్మిత్ మధ్య చాలా కాలంగా పోటీ నడుస్తోంది. అయితే కోహ్లీ 3 ఫార్మాట్ల ప్లేయర్. అన్ని ఫార్మాట్లలో కలిపి చూస్తే కింగ్కు పోటీనే లేదు. సెంచరీలు, పరుగులు, ఇలా ఏ లెక్కన చూసినా విరాట్ ఈజ్ విరాట్ అనుకునేలా లెక్కలున్నాయి. టెస్టుల్లో మాత్రం కోహ్లీ స్మిత్ మధ్య రేస్ హోరాహోరీగా నడుస్తోంది. దీంతో ఓవెల్లో బ్యాట్తో ఎవరు రెచ్చిపోతారనేది హాట్ టాపిక్గా మారింది. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో కోహ్లీ 4 స్థానంలో బరిలో దిగుతాడు. స్మిత్ కూడా ఆసీస్ తరఫున 4 స్థానంలోనే ఆడతాడు. మాజీ కెప్టెన్లు ఇద్దరూ కీలక ప్లేయర్లే. దీంతో విరాట్ను త్వరగా పెవిలియన్కు పంపాలని, ఆసీస్ స్మిత్ను త్వరగా అవుట్ చేయాలని టీమిండియా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా మీద విరాట్కు మంచి రికార్డు ఉంది. టీమిండియా మీద స్మిత్కు కూడా మెరుగైన రికార్డే కనిపిస్తోంది. కంగారూలపై కోహ్లీ 24 మ్యాచ్ల్లో 1979 పరుగులు చేశాడు. టీమిండియాపై స్మిత్ 18 మ్యాచ్ల్లో బరిలో దిగాడు, 1887 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్లోనూ రికార్డులు బెటర్గానే ఉన్నాయి. ఇంగ్లండ్లో విరాట్ 16 మ్యాచ్లు ఆడాడు, 1033 పరుగులు చేశాడు. యావరేజ్ 33.22. ఇంగ్లండ్లో స్మిత్ 16 మ్యాచ్లు ఆడాడు, 1727 రన్స్ సాధించాడు. యావరేజ్ 59.55. ఓవరాల్ రికార్డుల్లోనూ స్మిత్ కోహ్లీ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. 96 మ్యాచ్ల్లో స్మిత్ 8792 పరుగులు చేశాడు. స్మిత్ ఖాతాలో 30 సెంచరీలున్నాయి. విరాట్ మొత్తంగా 108 టెస్టుల్లో బరిలో దిగాడు, 8416 పరుగులు సాధించాడు. విరాట్ ఖాతాలో 28 టెస్ట్ సెంచరీలున్నాయి. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా మీద కోహ్లీ సెంచరీ సాధించిన ఊపులో ఉన్నాడు. అదే ఫామ్ను కొనసాగిస్తే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. టెస్టుల్లో 3 పాటు సెంచరీల కోసం ఎదురుచూసిన కోహ్లీ ఆ కరువును ఆసీస్ మీదే తీర్చుకున్నాడు. ఓవెల్లోనూ భారీ స్కోర్ సాధించాలని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. మరోవైపు స్మిత్ను ఓ మేజర్ ఫీట్ ఊరిస్తోంది. 218 పరుగులు సాధిస్తే 9000 పరుగుల క్లబ్లో ఆసీస్ మాజీ కెప్టెన్ చేరతాడు. వేగంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్గా నిలుస్తాడు. శ్రీలంక మాజీ ప్లేయర్ సంగక్కర 172 మ్యాచ్ల్లో 9000 పరుగులు సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం స్మిత్కు ఉంది.